వాస్తవ సాగుదారులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరికి సంబంధించిన వారు కానీ ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. రేపు మే 13వ తారీఖున రైతుల అకౌంట్లో సరాసరి ముఖ్యమంత్రి గారి చేతుల మీద జమ కాబడుతున్నటువంటి మొత్తం 4,050 కోట్ల రూపాయలు. 2019-20 సంవత్సరంలో ఈ రైతు భరోసా పథకం కింద 46,69,000 మంది రైతులు అర్హులుగా వస్తే 2020-21వ సంవత్సరంలో 51,59,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరటం జరిగింది. అలాగే 2021-22వ సంవత్సరంలో సుమారుగా 54 లక్షల మంది రైతులు కానీ లేదా ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందినటువంటి వారు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ వీరందరూ కలిసి 54 లక్షల మంది ఈ పథకం ద్వారా రేపు మే 13వ తారీఖున రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉచిత పంట ఇన్సూరెన్స్ కార్యక్రమం వైఎస్ఆర్ ఉచిత పంట ఇన్సూరెన్స్ కార్యక్రమం కింద ఈ ఖరీఫ్ పంటలో జరిగినటువంటి 2020-21 ఖరీఫ్లో పంట నష్టం పొందినటువంటి రైతాంగానికి 2,589 కోట్ల రూపాయలని రేపు మే 25వ తారీఖున రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మొత్తం 38,30,000 మంది రైతులకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది 2020వ సంవత్సరానికి ఖరీఫ్ పంటకి నష్టాన్ని మొత్తాన్ని కూడా గడిచిన డిసెంబర్ 31కి ముందే రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. జూలై మాసం నుంచి అక్టోబర్ మాసం దాకా జరిగినటువంటి పంట నష్ట పరిహారాన్ని నవంబర్ మాసంలోనూ, అట్లాగే నవంబర్ మాసంలో జరిగినటువంటి పంట నష్టాన్ని డిసెంబర్ మాసంలోనూ రైతాంగానికి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని జమ చేయడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాలంలో జరిగినటువంటి కాకుండా పాత ప్రభుత్వం వదిలేసినటువంటి ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఇన్పుట్ సబ్సిడీని కూడా కలిపి మొత్తం 1,038 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని డిసెంబర్ 30వ తారీఖు లోపు జమ చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రేపు 25 మేన ఈ వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించబోతుందో ఈ డబ్బుల్ని 2020 ఖరీఫ్ పంట నష్ట బీమాని ఇచ్చేది రేపు 2020-21 ఖరీఫ్ పంట, ఎందుకంటే వచ్చే ఈ నెల మే 20వ తారీఖు దాటిన దగ్గర నుంచి కూడా రైతులు విత్తన సేకరణలోకి వెళ్తారు కాబట్టి రేపు ఖరీఫ్ సాగుకి ఈ డబ్బులు అవసరపడే విధంగా ఈ ఇన్సూరెన్స్ బీమా మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి రైతులకు ఉపయోగపడేలాగా ఈ మాసంలోనే దీన్ని చెల్లించడం జరుగుతుంది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అంటే సుమారుగా 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం అనేది మనం అనాదిగా ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 61 రోజుల బ్యాన్ పీరియడ్ కొరకు ప్రతి మత్స్యకార కుటుంబానికి, సముద్రం మీద వేట వెళ్ళేటువంటి ప్రతి మత్స్యకార కుటుంబానికి 10,000 రూపాయలు నష్టపరిహారంగా వారికి అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా అంతకితం లేనటువంటి, ఎప్పుడూ లేనటువంటి విధంగా దోణిలు కానీ తెప్పలు కానీ నాటు పడవల మీద ఎవరైతే సముద్రం మీద వేటకెళ్తారో, సముద్రం దగ్గర క్రీక్లో వేటకెళ్తారో వారందరికీ కూడా ఈ పథకం అమలయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు.
2019 సంవత్సరంలో 1,02,000 మంది మత్స్యకారులకి ఈ వేట నిషేధ సమయంలో లబ్ధి చేకూరితే 2020 సంవత్సరంలో 1,09,000 మందికి లబ్ధి చేకూరగా 2021 సంవత్సరం రేపు 18వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1,30,460 మంది మత్స్యకారులకు ఈ 10,000 రూపాయల చొప్పున 130 కోట్ల రూపాయల 46 లక్షలు ఈ వీరందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్స్ సిబిఎస్ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి ప్రపంచంలోనే మంచి పేరెన్నికగానటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిబిఎస్ఈతో అవగాహన ఒప్పందం చేసుకుంటాం కోసం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 7వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకి సిబిఎస్ఈ ద్వారా విద్యను సిలబస్ నేర్పించేదానికి ఒప్పందం తీసుకుంటుంది. దేశంలోనే మొట్టమొదటి పెద్ద రాష్ట్రం సిబిఎస్ఈతో ఒప్పందం చేసుకున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండబోతుంది. 2024-25వ సంవత్సరం సిబిఎస్ఈ 10th పరీక్షల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు సిబిఎస్ఈ కోర్సు మొదటి బ్యాచ్ 10వ క్లాస్ పరీక్షల్ని రాయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈ ఒప్పందం సిబిఎస్ఈ విద్యను సిలబస్ ద్వారా విద్యను అభ్యసించడం జరుగుతుంది. ఈ సిబిఎస్ఈ కోర్సు కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. ఈ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాల యొక్క పిల్లలకి ఎంతో వారి అభివృద్ధికి దోహదకారి కాబోతుంది. ఈ కోర్సు చెప్పడం ద్వారా అంటే సిబిఎస్ఈలో ఇంగ్లీష్ మాధ్యమంలో పిల్లలకి మరింత నైపుణ్యంతో కూడినటువంటి చదువును అందించడం ద్వారా అంటే డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడి ఉద్యోగాల్ని సంపాదించడంలో కానీ జీవితంలో స్థిరపడ్డా కానీ పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకి పూర్తి ఆసరాగా లభించబోతుంది ఈ ఒప్పందం ద్వారా అని చెప్పని తెలియజేస్తూ, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో మనం పిల్లల యొక్క నమోదు చూసుకుంటే 2018-19 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో 52,23,000 మంది పిల్లలు ఎన్రోల్ అయి ఉంటే అంటే చదువుకుంటా చేరితే 2020-21వ సంవత్సరం ఈ సంవత్సరానికి 59,30,000 మంది ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ చదువుతున్నారు. అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,12,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా ప్రైవేట్ పాఠశాలల నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా కానీ కొత్తగా ప్రైవేట్ పాఠశాలల నుంచి ఇక్కడి నుంచి రావడం జరిగింది. ప్రభుత్వ స్కూళ్ళలో నమోదు పెరగడం జరిగింది. అలాగే ఈ వ్యత్యాసాన్ని మనం ప్రైవేట్ పాఠశాలలో కూడా చూసుకుంటే 2018-19 సంవత్సరంలో 44,21,000 మంది ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలు చదువుకుంటుంటే 2021వ సంవత్సరానికి వాళ్ళు చూసుకుంటే 38,00,000 మంది మాత్రమే ప్రైవేట్ స్కూళ్ళలో మనకు చదువుతున్నట్టుగా కనపడింది. సుమారుగా ఈ 6 లక్షలు అంటే ప్రభుత్వంలో పెరిగింది చూసాం, ప్రైవేట్ పాఠశాలలో తగ్గిన ఎన్రోల్మెంట్ చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో బహుకొద్ది రాష్ట్రాల్లో 1-2 రాష్ట్రాల్లో జరిగేట్టుగా మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు బడుల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు కూడా ప్రజల్లో అవగాహన పెరగటం, ప్రజల్లో దాని మీద మక్కువ పెరగటం అనేది మనం చూస్తున్నాం. ఇది మొత్తం కూడా నాడు నేడు పేరుతో ప్రోగ్రామ్తో స్కూళ్ళన్నీ కూడా రీవ్యాంప్ చేయటం, ప్రైవేటు పాఠశాలల కంటే కాన్వెంట్ల కంటే కూడా గొప్పగా పాఠశాలలు తయారవటం కానీ దానికి సాలీన 16,000 కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టడం కానీ అలాగే అమ్మఒడి పథకం ద్వారా మరి తల్లులకి ప్రోత్సాహకరంగా ఇచ్చే దాంట్లో కానీ లేదా ఆంగ్ల మాధ్యమంలో పేద మధ్యతరగతి వర్గాలు చదువుతున్నటువంటి ఇంగ్లీష్ స్కూళ్ళలో పాఠాలు చెప్పటం కానీ దీనివల్ల మనకి పురోగతి కనపడుతుందనేది మనకు అర్థమవుతుంది. సిబిఎస్ఈకి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 25,000 స్కూల్స్
సిబిఎస్ఈ సిలబస్ ద్వారా చదువు చెప్తుంటే ఈ ఒక్క సంవత్సరం మనం చేరటం ద్వారా మనం 44,639 పాఠశాలని సిబిఎస్ఈ సిలబస్, ఈ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే నాడు నేడు ద్వారా పాఠశాలల్ని రూపురేఖలు మార్చి ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండేలాగా దాంట్లో సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటాకి కానీ, లేదా బోధనా సంస్కరణలు తీసుకురావటానికి కానీ, అమలు చేయటానికి కానీ, అధ్యాపకుల యొక్క నైపుణ్యాన్ని పెంచడానికి కానీ, ఇంగ్లీష్ మాధ్యమంలో పిల్లలకి చదువు చెప్పటానికి కానీ, అవసరాల కోసం వరల్డ్ బ్యాంక్ నుంచి 250 మిలియన్ డాలర్లు అంటే 1,860 కోట్ల రూపాయలని కేవలం 2.5% అంటే 2.5% వడ్డీకి మాత్రమే అప్పు తీసుకొచ్చి ఇది 10 సంవత్సరాల్లో తీర్చేట్టుగా దానికి ఆమోదం ఇవాళ పాఠశాల విద్యా డిపార్ట్మెంట్కి ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఎయిడెడ్ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, వీటన్నిటిలో కూడా మనం చూస్తే ఎయిడెడ్ పోస్ట్ అంటే ప్రభుత్వం జీతం చెల్లించేటువంటి అధ్యాపకులు 20% 25% లేదా 15% 10% మాత్రమే ఉంటున్నారు. మిగతా క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా ఈ ఎయిడెడ్ కాలేజీలన్నీ కానీ నడిపిస్తున్నారు. తద్వారా ఎయిడెడ్ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలకి నాణ్యతతో కూడినటువంటి చదువు అభ్యసించడం జరగట్లేదు ఆ కాలేజీలో. అందుకోసమని ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలన్నిటికీ కూడా ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. కాలేజీ మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పజీస్తే కనుక ఆ పేరు మార్పుదలు చేయకుండా ఆ విద్యా సంస్థని ప్రభుత్వం భుజం మీద వేసుకుని మొత్తం అంతా కూడా ఆ కాలేజీకి ఉన్నటువంటి అప్పులేం భరించకుండా ఆ పాఠశాలల టీచర్ని, ఆ పిల్లల్ని, ఆ బిల్డింగ్స్ని తీసుకుని ప్రభుత్వ పాఠశాల కింద మార్చి, అంటే ప్రభుత్వ కాలేజీ కింద మార్చి దాన్ని నడపటానికి సంసిద్ధత వ్యక్తం చేసి వారి నుంచి వారికి ప్రతిపాదించడం జరిగింది. లేదా ఎవరైతే ఎయిడెడ్ యాజమాన్యం, ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం, మేము మా స్కూల్స్ని, మా కాలేజీలను కానీ మీ ప్రభుత్వానికి అప్పచెప్పేటాకి మాకు ఏమాత్రం ఇష్టం లేదు, మేమే నడుపుకుంటామని కనుక వారు తెలియజేస్తే, వారి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఆ 20% 25% ఆ పోస్టుల్ని గవర్నమెంట్కి సరెండర్ చేయమని చెప్పని, వారిని ప్రైవేట్ యాజమాన్యం కిందే పూర్తిగా కాలేజీని నడుపుకోమని చెప్పని. ఎందుకంటే అరకొరగా చదువులు చెప్తున్నారు ఆ చోట్ల, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. అందుకోసమని అయితే దాన్ని పూర్తిగా ప్రభుత్వం నడిపెట్టు, లేదా దాన్ని పూర్తిగా నువ్వు ప్రైవేటుగా నడుపుకోండి, సగం సగంగా ఉండటం వల్ల పిల్లల భవిష్యత్తు పాడవుతుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనని వారి ముందుంచడం జరిగింది. అలాగే ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం 2016లో మార్పుల కొరకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇందులో ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం ప్రకారం ఏర్పాటైనటువంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు యథేచ్ఛగా వారికి కావలసిన సీట్లు, ఎన్ని సీట్లు కావాలంటే అన్ని, వారు ఎంత ఫీజు కావాలంటే అంతకి ఇవాళ చదువు చెప్పడం జరుగుతుంది, వసూలు చేయడం జరుగుతుంది. అందుకోసమనే ఈ ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం 2016లో మార్పు చేయడం ద్వారా ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో అయినా 35% సీట్లు, ఆ కాలేజీలో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి 35% సీట్లు కన్వీనర్ కోటా కింద టేక్ ఓవర్ చేయటం జరుగుతుంది. ఆ కన్వీనర్ కోటా కింద టేక్ ఓవర్ చేయటం వల్ల పేద మధ్యతరగతి వర్గాలు చాలా ఉన్నతం, అంటే వాళ్ళ ఫీజులు ఎక్కువ, ఆ కాలేజీలన్నీ కూడా చాలా అందంగా చాలా గొప్పగా కనబడతాయి మనకి. కనీసం గేట్లోకి వెళ్తా కూడా పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకి కనీసం అర్హత కూడా ఉండే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మార్కులు ఉన్నా కూడా, చదువు ఉన్నా కూడా అక్కడ ఫీజులు భరించలేక ఆ ఉన్నతమైనటువంటి ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు వెళ్తాకి అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ఆ 35% కోటాని కన్వీనర్ కోటా కింద పెడుతూ వారికి ఫ్రీ ఫీజు రీఇంబర్స్మెంటు, అలాగే స్కాలర్షిప్ కూడా ఈ 35% కింద అడ్మిట్ అయ్యేటువంటి మన పిల్లలందరికీ కూడా ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తుంది, అలాగే స్కాలర్షిప్లు కూడా వారికి ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో 35% కోటా కింద వచ్చినటువంటి వారందరికి కూడా స్కాలర్షిప్లు కూడా అందించడం జరుగుతుంది అనేది నిర్ణయాన్ని ఆమోదించడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో అనేక కోఆపరేటివ్ పాడి పరిశ్రమలలో ఏర్పాటైనటువంటి
నిరర్ధకంగా మూసివేయబడినటువంటి ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ యొక్క ఆస్తులన్నీ కూడా అమూల్కి, అమూల్ సంస్థకి లీజు ప్రాతిపాదికన ఇచ్చి వారి నుంచి లీజు వసూలు చేసుకునేలాగాను, తద్వారా వారికి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు ద్వారా ప్రస్తుతం అమూల్ అనే ఒక దేశవ్యాప్త ప్రసిద్ధిగాంచినటువంటి కోఆపరేటివ్ వ్యవస్థ, అది రైతులతో యాజమాన్యంలో ఉండేటువంటి సంస్థ, ఏ ప్రైవేట్ వ్యక్తులకి సంబంధించినటువంటి సంస్థ కాదది. ఆ కోఆపరేటివ్ వ్యవస్థలో మన రైతులు కూడా ఇప్పటికీ 708 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకి, రైతులు ఆ అమూల్ సంస్థలో, కోఆపరేటివ్ వ్యవస్థలో సభ్యులుగా చేరారు. అమూల్ సేవలు ఈ 708 గ్రామాల్లో రాష్ట్రంలో అన్ని డైరీల కంటే ఎక్కువ రేటు ఇచ్చి రైతులకి మేలైన రేటు ఇచ్చి ఇవాళ పాలు సేకరణ జరుగుతుంది. మార్చి 21 తారీఖు కల్లా అన్ని గ్రామాలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాలమూల గ్రామానికి కూడా అమూల్ సేవల్ని విస్తరించేదానికి, అంటే పాల సేకరణకి మెరుగైన రేటు ఇవ్వటానికి, అందరికంటే మేలైన రేటు ఇవ్వటానికి వచ్చే సంవత్సరానికి అమూల్ పూర్తిగా చేరుకుంటుంది ప్రతి గ్రామానికి. అలాగే ప్రకాశం పాల ఉత్పత్తిదారుల కోఆపరేటివ్ కంపెనీని, దాని అప్పుల్లో ఉంది, మూసివేయబడి ఉంది, అది రైతుల సంస్థ, అది రైతులకు సంబంధించినటువంటి కోఆపరేటివ్ వ్యవస్థ గతంలో ఉండేది, అది దాని అప్పులు తీర్చడానికి కానీ మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి కానీ 69 కోట్ల రూపాయలని ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా వారికి ఆర్థిక సహాయం అందించడానికి కూడా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లా సరిభుజ్జి మండలం వెన్నెలవలస గ్రామంలో 30 ఎకరాలలో యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ని ఏర్పాటు చేయడానికి, అలాగే చిత్తూరు జిల్లా సుదుం మండలం సుదుం గ్రామంలో 10 ఎకరాల్లో యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలపడం జరిగింది. దైవ చింతన, పరమత సహనం, మత సామరస్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంపొందించేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటను అమలు చేసేందుకు గాను ఈరోజు జరిగినటువంటి కేబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లోని అర్చకులకి 10,000 రూపాయల నుండి 15,000 రూపాయల గౌరవ వేతనాన్ని 15,000 రూపాయలకి పెంచుతూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే అది ఏ కేటగిరీకి సంబంధించినటువంటి దేవాలయాల్లో, బి కేటగిరీకి సంబంధించిన దేవాలయాలు అయితే 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి వారి గౌరవ వేతనాన్ని పెంచడం జరిగింది. అలాగే ఇమాములకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. మౌజంలకు 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలకి పెంచడం జరిగింది. పాస్టర్లందరికీ కూడా ఎవరైతే రిజిస్టర్ కాబడినటువంటి చర్చి తరపునటువంటి స్థలం ఉండి అదే స్థలంలో చర్చి నిర్మాణం ఉండి ఆ పాస్టర్ గారికి కానీ, లేదా రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయినటువంటి చర్చి పాస్టర్ గారికి 5,000 రూపాయలని గౌరవ వేతనంగా ఇవ్వటానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది. అలాగే కర్నూలు విమానాశ్రయానికి మన భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు మీదుగా ఆ కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కడన్నా భూసేకరణ చేయదలుచుకుంటే ఆ భూసేకరణ చేసేప్పుడు రైతు అంటే ఒరిజినల్ పట్టాదారు అనేటువంటి రైతుకి ఎంత పరిహారం ఇస్తారో, అసైన్మెంట్ రైతుకు కూడా సమాన పరిహారాన్ని ఇచ్చేదానికి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తుంది. దాన్ని ఎన్నికల హామీలో ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఎక్కడైతే భూసేకరణ కనుక చేస్తే అక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అసైన్మెంట్ భూమిని కనుక గత్యంతరం లేని స్థితిలో సేకరించాల్సి వస్తే రైతు వారికి పట్టాకి ఇచ్చేటువంటి భూమి విలువ కంటే 10% అధికంగా ఎస్సీ ఎస్టీ అసైన్మెంట్ రైతులకి చెల్లించేలాగా రాష్ట్ర మంత్రిమండలి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. వైఎస్ఆర్ యోగ విమాన విశ్వవిద్యాలయం ప్రొద్దుటూరులో ఇంజనీరింగ్ కాలేజీ అభివృద్ధి కోసం 66 కోట్లని
ఖర్చు పెట్టి అక్కడ బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాలేజీని అభివృద్ధి చేయడానికి 66 కోట్లు మంజూరు చేస్తూ పొద్దుటూరు ఇంజనీరింగ్ కాలేజీకి తీర్మానం చేయడం జరిగింది. అలాగే వేంపల్లిలో ఇదే యూనివర్సిటీ కింద వైఎస్ఆర్ యోగి వేమన విశ్వవిద్యాలయం కింద ఉన్నటువంటి వేంపల్లిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీకి 20 కోట్ల రూపాయలతో నిధులు అంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరులు చేయడం జరిగింది. అలాగే ఈ రెండు కళాశాలలకు కావాల్సినటువంటి పోస్టులను కూడా కొన్ని పర్మనెంట్గాను కొన్ని కాంట్రాక్ట్ బేసిస్లో కూడా పోస్టుల్ని మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. ఈ 176 ప్రైమరీ హెల్త్ సెంటర్లన్నీ కూడా దాంట్లో 7 ఏజెన్సీ మండలాల్లో ఏర్పాటు కోసం అన్నీ కలిపి 7 ఏజెన్సీ మండలాలతో కలిపి 176 మండలాల్లో ఈ 176 పిహెచ్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటికి రికరింగ్ కానీ నాన్ రికరింగ్ కానీ రెండు కలిపి 511.79 కోట్ల రూపాయలని నిధులు అవసరం అవుతుంది. వాటిని మంజూరుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ప్రతి మండలానికి కనీసం 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండాలి, లేదా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏదో ఒకటి, 2 పిహెచ్సీలు కానీ లేదా ఒక పిహెచ్సి ఒక సిహెచ్సి కానీ ఖచ్చితంగా ఉండేలాగా ఏర్పాటు చేయాలని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎక్కడైతే మండలానికి 2 లేకుండా ఉన్నాయో, అలాగే ఏజెన్సీల్లో కూడా ప్రతి ఏజెన్సీ మండలానికి 3 పిహెచ్సీలు ఉండాలి. ఎక్కడైతే 3 ఏజెన్సీ మండలాల్లో 3 పిహెచ్సీలు లేవో, అలాగే ఎక్కడైతే మండలానికి 2 పిహెచ్సీలు లేవో అవన్నీ కూడా సరిచేయడం కోసం ఈ 176 పిహెచ్సీలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కాకుండా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక 104 వెహికల్ని అటాచ్ చేయాలని చెప్పని రాష్ట్ర మంత్రి మండలి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. తద్వారా ప్రతి మండలంలో 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 4 డాక్టర్లు, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2 డాక్టర్లు ఉంటారు. అలా ఇద్దరు 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కలిపి 4 డాక్టర్లు ఉంటారు. అట్లాగే అంబులెన్స్లో 104 అంబులెన్స్లో కూడా 2 డాక్టర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రతి నెల కనీస పక్షంలో నెలకి 2 లేదా 3 సార్లు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేషెంట్లందరినీ కూడా చూడటానికి, వాటిని వైద్య సహాయం చేయడానికి, వారిని పరీక్షించడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ నిర్ణయం వల్ల అని చెప్పి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఎవరైతే మనకి అనాదిగా మనకి ఒక డాక్టర్కి అలవాటు పడిపోయి ఉంటాం కుటుంబం అంతా కూడా, ఆ కుటుంబం అంటే మనకి రోజు ఆయనే చూడటం వల్ల, వాళ్ళే చూడటం వల్ల ఏదో ఎట్లా అయితే మన ఆరోగ్య పరిస్థితులు కానీ మన ఒంటి తీరు గురించి ఎట్లా అయితే తెలుస్తుందో ఆ కాన్సెప్ట్లో ప్రతి హాస్పిటల్, ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ 104లో కానీ ప్రతి పేదవాడి ఆరోగ్య వివరాలన్నీ కూడా నమోదు కాబడాలి, అవన్నీ కూడా ఆన్లైన్ అయి ఉండాలి. తద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో మనం వైద్యం అందించవచ్చు ప్రతి గ్రామంలో, మారుమూల ప్రాంతంలో అని చెప్పినది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆలోచన మేరకే ఈ 511.79 కోట్ల రూపాయలతో 176 కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం చేయడం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం కొటార్లపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీకి కావలసినటువంటి 4 ఎకరాల 52 సెంటర్ని భూమిని మంజూరు చేస్తూ వారికి అప్పగిస్తూ ఈరోజు మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే గ్రీన్ ల్యాండ్ సౌత్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఒక వ్యాపార సంస్థకి 66.49 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం వారికి మంజూరు చేస్తూ అది దాని అంటే ఆ ఏర్పాటు ద్వారా 595 కోట్ల పెట్టుబడులు మనకు వస్తున్నాయి. తద్వారా 850 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికి 44 కోట్ల రూపాయలతో ఈ భూమి వారికి ప్రభుత్వానికి వారు గ్రీన్ ల్యాండ్ కంపెనీ చెల్లించడం ద్వారా ఈ 66 ఎకరాల భూమిని వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే బెస్టెక్ ఫుట్వేర్ అంటే అడిడాస్, మనకి బ్రాండ్ నేమ్ తెలుసు, అడిడాస్ బూట్లు తయారు చేసేటువంటి కంపెనీకి పులివెందుల్లో 70 కోట్ల పెట్టుబడితో 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేట్లాగాను, అలాగే ఎనగలూరు గ్రామం కాళహస్తి ప్రాంతంలో ఎనగలూరు గ్రామంలో 10000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి 7000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా 700 కోట్ల రూపాయల
పెట్టుబడితో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ నిర్మాణానికి ఈ కంపెనీ జరుగుతుంది అక్కడ. దానికోసం అని చెప్పని ఏదైతే కంపెనీ ప్రభుత్వంతో ఏర్పాటైనటువంటి ఒప్పందం మేరకు పులివెందుల్లో 2000 ఎంప్లాయ్మెంట్, అలాగే ఎనగలూరు కాళహస్తి దగ్గర ఉన్నటువంటి ఎనగలూరులో 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే చేరుకుంటుందో ఇస్తారో అప్పుడు ఆ భూమిని వారికి ఇప్పటివరకు లీజులో ఉన్న భూమిని వారికి ఆస్తిగా ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అట్లాగే కడపలో ఏర్పాటు చేయట తలంచినటువంటి వైఎస్ఆర్ స్టీల్ ప్లాంటు గతంలో ఎస్బీఐ క్యాప్ రికమెండేషన్స్తో లిబర్టీ అనే కంపెనీకి అప్పచెప్పిన అప్పటికీ ఆ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఆ కంపెనీ బ్యాంక్రప్సీ అయిందని చెప్పని మనందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఎస్బీఐ క్యాప్ని మళ్ళీ రీఎవాల్యుయేట్ చేయమన్నప్పుడు ఎస్బీఐ క్యాప్ రీఎవాల్యుయేట్ చేసి వారు ఎస్ఆర్ స్టీల్స్ని ఈ కంపెనీకి అప్పచెప్పమని చెప్పని రికమెండ్ చేయడం జరిగింది. దాన్ని ఏదైతే ఎస్బీఐ క్యాప్ రికమెండేషన్స్ ఉన్నాయో ఎస్ఆర్ స్టీల్కి వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ను అప్పచెప్పటానికి వారు చేసిన రికమెండేషన్ ఆమోదిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. అట్లాగే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి మధ్యలో ఉన్నటువంటి ఈఎస్ఎస్ఏఆర్ఎస్ఆర్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి మధ్యలో ఉన్నటువంటి కృష్ణపట్నం నోడ్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం 1,448 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. ఈ కృష్ణపట్నం నోడ్ అనేది భౌగోళికంగా మంచి, అంటే వ్యాపారానికి అన్ని రకాల, ఎక్స్పోర్ట్లకు అన్ని రకాలుగా అనువుగా ఉన్నటువంటి చోటుగా ఉంది. చెన్నై బెంగళూరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి అతి చేరువలో ఉన్నటువంటి కృష్ణపట్నం నోడ్ అభివృద్ధి చేయడం ద్వారా 2045 సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాల అవకాశం ఏర్పడుతుందని చెప్పని అంచనాతో ఈ 1,448 కోట్ల రూపాయలని అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది. అట్లాగే కైలాసగిరి భోగాపురం, విశాఖపట్నం జిల్లా కైలాసగిరి భోగాపురం మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్నంతా కూడా అభివృద్ధి చేయడానికి ఆ పథకాన్ని, అంటే ప్రణాళికని ఆమోదం చేయడం జరిగింది, ఆమోదింపజేయడం జరిగింది. మొత్తం 19 కిలోమీటర్లు కైలాసగిరి దగ్గర నుంచి భోగాపురానికి ఉన్నటువంటి ఈ 19 కిలోమీటర్లలో 6 నుంచి 8 రోడ్ల లైన్ని నిర్మాణం చేయాలని చెప్పని, వరుసలు 6 నుంచి 8 వరుసల రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పని, అలాగే ఈ మధ్యలో ఈ 19 కిలోమీటర్ల మధ్యలో 12 వివిధ రకాల ప్రాజెక్టులు ఏర్పాటు కొరకు డిజైన్ చేశారు. దాంట్లో కైలాసగిరి వద్ద 5 ఎకరాల్లో స్కై టవర్ నిర్మాణం చేయాలని, అట్లాగే బంగ్లాదేశ్ నౌక ఒకటి ఎంవి మా అనే ఒక నౌక మరి అక్కడ ఇరుక్కుపోయిన దాన్ని ప్రభుత్వం దాన్ని తీసుకుని అందులో ఫ్లోటింగ్ రెస్టారెంట్ని కూడా ఏర్పాటు చేయాలి టూరిజం ద్వారా అని చెప్పని, అలాగే ఒక ఎక్వేరియం టనెల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పని 11, అంటే కైలాసగిరి దగ్గర నుంచి భోగాపురం వరకు 11 బీచ్లని డెవలప్ చేయాలని చెప్పని, ఇలా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు టూరిజం ద్వారా చేయటానికి 12 ప్రాజెక్టులను డెవలప్ చేయటానికి ఆ ప్లాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే హంద్రి నివాస్ సుజల స్రవంతి ఫేజ్ 1 కింద మెయిన్ కెనాల్ని వైడెన్ చేయడం కోసం, అలాగే లైనింగ్ చేయడం కోసం, అలాగే రెగ్యులేటర్స్ అన్ని కూడా ఎక్స్టెండ్ చేయడం కోసం 6,182 కోట్ల రూపాయలని మంజూరు చేస్తూ, అలాగే ఫేజ్ 2 కింద హంద్రి నివాస్ సుజల స్రవంతి ఫేజ్ 2 కింద అనంతపురం మదనపల్లి 2 సర్కిల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అంటే ఇరిగేషన్ కార్యక్రమాలను చేపట్టాకి 9,318 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా దాహార్తిని తీర్చడం కోసం పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి లిఫ్ట్ ఏర్పాటు కోసం కూడా మరి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది. ఆ లిఫ్ట్ ఏర్పాటు కోసం 912 కోట్ల రూపాయలని మంజూరు కూడా చేయడం జరిగింది. అట్లాగే ఏలేరు తాండవ కెనాల్ లింక్ చేయడం కోసం 470 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మంజూరు చేయడం జరిగింది. ఏలేరు తాండవ ఈ రెండింటిని లింక్ చేయడానికి ఒక కెనాల్ ఏర్పాటు చేయాలని చెప్పని, దీని ద్వారా ఏలేరు తాండవ
లింకింగ్ కెనాలు ఏర్పాటు చేయటం వల్ల సుమారుగా 5600 ఎకరాల ఆయకట్టుకి ఎష్యూడ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 51465 ఎకరాల ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడం జరుగుతుంది ఈ ఏలూరు తాండవా లింక్ కెనాల్ ఏర్పాటు చేయడం ద్వారా. దానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం కింద చేపట్టబోతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుకి 2746 కోట్ల రూపాయల రుణాన్ని ఆదేశం నుంచి తీసుకుంటాక రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ పాలసీకి కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ పాలసీ ప్రకారం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ల ద్వారా కానీ ఏర్పడబోయేటువంటి ఎలక్ట్రానిక్ పార్కుల ద్వారా కానీ వచ్చేటువంటి ఉద్యోగాల్లో 80% ఉద్యోగాలు మహిళలకి మాత్రం రిజర్వ్ చేస్తూ తద్వారా మహిళాభివృద్ధిని మహిళల యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ని పెంపొందిస్తాకి ఈ పాలసీలో సమగ్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలుగా మీ అందరికీ తెలియజేస్తూ అట్లాగే 80% ఉద్యోగాలు వస్తాయండి. నేను అదే అన్నా కదా, తేడాకమంటున్నా, రిజర్వ్ చెప్పానా, ఫిక్స్ చేయాలన్నారా, అంటే మనసులో ఉన్నది బయటకు వచ్చి ఉంటుందేమో, పొరపాటే, సరిదిద్దుకుంటాను. 80% మంది ఆడపిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయంట. ఏమండి, రాష్ట్ర మంత్రి మండలి కూడా కోవిడ్ మీద, అంటే కోవిడ్ వ్యాధి ప్రబలటం గురించి, కోవిడ్ వ్యాధి కనుగొనడంలో టెస్టుల గురించి, కనుగొన్న కోవిడ్ వ్యాధి ఎవరికైతే సోకిందో అది టెస్టుల ద్వారా తెలుసుకున్నాక వారికి ట్రీట్మెంట్ గురించి, ఆక్సిజన్ సప్లైస్ గురించి, ఎవరికి రెమెడిసివిర్ ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఎక్కడెక్కడ చేయాలి, మనకి ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా అన్నీ కూడా ప్రతిదీ క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. అలాగే వ్యాక్సినేషన్ గురించి కూడా, వ్యాక్సినేషన్ ప్రోగ్రాం గురించి కూడా రాష్ట్ర మంత్రి మండలి చర్చించడం జరిగింది. ఈ కోవిడ్ చర్చలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది, రాష్ట్ర వ్యాప్తంగా అది ర్యాపిడ్ టెస్ట్ కానీ లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కదా అని, తక్షణం టెస్ట్ చేసిన 24 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలి, దానికి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేయటం జరిగింది. అంటే ఇది వ్యాధి ఒక్కసారి ఉధృతంగా వ్యాపింప చేయడం వల్ల మనం కిందటిసారి కోవిడ్ ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో దానికి మించి ఇవాళ పేషెంట్స్ మనకి ఐడెంటిఫై అవటం, కోవిడ్ వ్యాధి ఎక్కువగా ప్రజలకి వ్యాప్తి చెందటం వల్ల దాన్ని అందుకోవటంలో ఏనా 4 రోజులు 3 రోజులు ఏమైనా ఆలస్యం ఉండొచ్చే కానీ ఇమీడియట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శరవేగంగా అన్నీ చేస్తూ మనకి రెండో వేవ్ వచ్చేప్పటికీ సుమారుగా, అంటే ఈ కోవిడ్ వచ్చేప్పటికి రాష్ట్రంలో అంటే మొదటి విడత కోవిడ్ వచ్చేప్పటికి 3400 ఆక్సిజన్ బెడ్స్ ఉన్న స్థితి నుంచి ఇవాళ 26000 ఆక్సిజన్ బెడ్స్కి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తయారైంది. అంటే మన సామర్థ్యం, ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26000 ఆక్సిజన్ బెడ్స్ ఉంది. అట్లాగే మనం టెస్ట్ అంటే వ్యాధి చూసుకున్నా కూడా 6 పాయింట్, అంటే టెస్టుల్లో పాజిటివ్ శాతం దేశవ్యాప్తంగా 6.8% టెస్ట్ పాజిటివ్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంటే మనకి 6.5% కనపడుతుంది. అలాగే డెత్ రేట్ కూడా 1.1 దేశవ్యాప్త రేషియో ఉంటే మనం 0.74గా మనకి మోర్టాలిటీ రేట్ ఉంది. అట్లాగే ఇప్పటి వరకు 1,67,00,000 మందికి టెస్ట్ చేస్తే మనకి మొత్తం కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఫేజ్ కానీ 1,11,00,000 మంది పాజిటివ్గా తేలటం జరిగింది. నిన్నొక్కరోజు 18,000 మంది పాజిటివ్గా తేలటం జరిగింది. దీనికి మొన్న ఇంకా ఇంకొంచెం ఎక్కువ ఉంది, నిన్న కొద్దిగా తగ్గింది. 18,000 మందిగా పాజిటివ్గా వచ్చిన పరిస్థితి మనకు కనపడింది. దాంట్లో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది, వారికి హోమ్ క్వారంటైన్ లేదా కోవిడ్ కరోనా కోవిడ్ సెంటర్లోనూ కోవిడ్ కేర్ సెంటర్లోనూ ఏర్పాటు చేసి వైద్యం అందించాలని చెప్పని, సాధ్యమైనంత వరకు కూడా ప్రతి మండలానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించింది, ప్రతి మండలానికి ఖచ్చితంగా మండల హెడ్ క్వార్టర్లో ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి,
ఎందుకంటే చిన్న చిన్న ఇళ్లలో అంటే చిన్న 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 గదుల్లో ఉండేటువంటి ప్రజల యొక్క సౌకర్యం కోసం వారి ఇంట్లో కోవిడ్ వస్తే ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చే పరిస్థితి ఉంటుంది, చిన్న చిన్న ఇళ్ళు ఉండటం వల్ల. అందుకని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి తద్వారా కోవిడ్ వచ్చిన వారిని వెంటనే కనుక కోవిడ్ కేర్ సెంటర్లో పెడితే ఇంట్లో మిగతా వారికి కోవిడ్ సోకటానికి అవకాశాలు ఉండవనేది దాంతో ముఖ్యమంత్రిగా తక్షణం ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే 558 హాస్పిటల్స్ని రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ హాస్పిటల్స్గా నోటిఫై చేయడం జరిగింది. దీనిలో 550 చాలా వరకు ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి అన్ని దాదాపు ఉన్నటువంటి అన్ని బెడ్లని కోవిడ్ బెడ్లుగా మార్చడం జరిగింది. అలాగే దాని సామర్థ్యానికి మించి కూడా మంచాలు వేయటం, దాని ఇంకా మంచాల సంఖ్యను హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెంచడం జరిగింది. అలాగే చాలా హాస్పిటల్స్ అని ప్రైవేట్ హాస్పిటల్స్ని చాలా 100కు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ని దాంట్లో ఉన్నటువంటి అన్ని మంచాలని కూడా ఆరోగ్యశ్రీ కింద టేక్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే కొన్ని హాస్పిటల్స్లో తక్కువ హాస్పిటల్స్లో సగం సగం హాస్పిటల్ యొక్క యాజమాన్యం ఎక్కువ అంటే కొంత వాళ్ళు సగం మనకి ఆరోగ్యశ్రీ బెడ్లు ఇచ్చారు. చిన్న హాస్పిటల్స్ అవి సగం ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఇచ్చారు, సగం మిగతా వాళ్ళు యాజమాన్యం కింద ప్రైవేట్ వైద్యం చేయడానికి వాళ్ళు కొంత ఉంచుకున్నారు. లేదు తక్కువ సంఖ్యలో సుమారుగా ఈ 550 హాస్పిటల్స్లో ఒక 30-35 హాస్పిటల్స్ మాత్రం 100% ప్రైవేట్ హాస్పిటల్గా ఉన్నాయి. అవి మేము కోవిడ్ చేస్తాం మొత్తం, అవి కూడా చిన్న చిన్నవి అంటే 40 మంచాలు 20 మంచాలు 30 మంచాలు ఉన్నటువంటి హాస్పిటల్ మొత్తం మేమే కోవిడ్ చేస్తాం ప్రైవేట్గా అని చెప్పని ఇట్లా 550 ఆసుపత్రుల్ని ప్రభుత్వం కోవిడ్ హాస్పిటల్గా నోట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 44,599 మంచాలని కోవిడ్ మంచాలు అంటే కోవిడ్ వైద్యం కోసం మనం కేటాయించడం వాటిందని దాదాపుగా 100% అన్ని మంచాల్లో కూడా పేషెంట్లు ఆక్యుపై చేయడం జరిగింది. దానికి కావలసినటువంటి అన్ని ఆక్సిజన్ కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, మనకి వైజాగ్ నుంచి, చెన్నై నుంచి, ఈ 4 చోట్ల నుంచి కూడా మనకు కావలసినటువంటి 450 టన్ల ఆక్సిజన్ని రోజు మనం తీసుకురావడం జరుగుతుంది. ఈ ఎక్కడ కూడా అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఈ 558 హాస్పిటల్స్ కోవిడ్ హాస్పిటల్ నోటిఫై చేసిన దాంట్లో ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రి కానీ ఏదైనా సరే దానిలో ఆక్సిజన్ నిల్వలనేవి కూడా కంప్లీట్గా ప్రతి జిల్లాలో ఒక జాయింట్ కలెక్టర్ని ఏర్పాటు చేసి ఆ జాయింట్ కలెక్టర్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఆక్సిజన్ లేక వారు చనిపోయారు వీరు చనిపోయారు పరిస్థితి అనేది ఉత్పన్నం అవ్వకూడదు ఎట్టి పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఆక్సిజన్ని లెవెల్స్ని మానిటర్ చేస్తూ ఇంకా ఎంతసేపటి వరకు ఆక్సిజన్ వస్తుంది కాబట్టి దానికన్నా ఒక 5-6 గంటల ముందే ఆక్సిజన్ వెహికల్ చేరాలి లేదా సిలిండర్స్ చేరాలి, ఏదో రకంగా అక్కడ ఆక్సిజన్ అనేది కొరత లేదు అనేది మానిటర్ చేయడానికి ఒక జాయింట్ కలెక్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రెమిడిసివిర్ ఇంజెక్షన్ కానీ అలాగే స్టెరాయిడ్స్ కానీ ఇట్లాంటి కావలసినటువంటి అన్ని మందుల్ని కూడా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా ఈ పని మీద పెట్టడం జరిగింది. వారందరూ కూడా మినిట్ టు మినిట్ ఏ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ వారికి ఎవరికి రెమిడిసివిర్ ఇవ్వాలి, ఎవరికి స్టిరాయిడ్ ఇవ్వాలి, ఎంత డిమాండ్ ఉంది అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవటం, వాళ్ళకి కావాల్సినటువంటి స్టాక్ని ఇన్ అడ్వాన్స్ ముందే పంపించడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 558 హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎంత రెమిడిసివిర్ కావాలో దానికి కావలసినటువంటి అంత స్టాక్ కూడా అంటే బహుశా ఇంకా ముందు వరకే అంటే మనం ఎక్కడ స్టాక్ ఎప్పుడు కూడా ఆన్ హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం, ఎక్కడ ఈ కొరత రెమిడిసివిర్ ఇంజెక్షన్ కొరత ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది లేకుండా గవర్నమెంటే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ని ఎంత మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతి ఆసుపత్రిలో కూడా ఈ డ్రగ్స్ అందించేదానికి కూడా మానిటర్ చేస్తుంది. దాని కొరకనే ఇప్పుడు రేపు మధ్యాహ్నం నుంచి రేపు అంటే రోజు ఉదయం 6 గంటల నుంచి 12 వరకు మాత్రమే ప్రజల యొక్క దైనందిన జీవితం గడవాలి, దినచర్య ఉండాలి. 6-12లోనే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏ సంస్థ అయినా 6-12 మధ్యలోనే నడవాలి. ఆ 12 గంటల తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా ఎవరు రోడ్డు మీదకి రావద్దు. వైద్య సహాయం కొరకు తప్పితే, వైద్య అత్యవసరం కోసం తప్పితే మరొక దానికి రోడ్డు మీదకి రావద్దు అని చెప్పనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. 6-12 మధ్యలోనే
మనం ఏ అవసరం ఉన్నా లేకపోతే స్కూల్స్ నడిచినా కాలేజీలు నడిచినా ఏ వ్యవస్థ నడిచినా 6 to 12 మధ్యలోనే సమయాన్ని కుదించుకోవాలి. దీన్ని 2 వారాల పాటు ఈ ఏర్పాటు అంటే మనం ఈ స్వీయ నిర్బంధం లాంటిది, ఇది స్వీయ నిర్బంధం. ఎందుకంటే మనకి ఈ వ్యాప్తి శరవేగంగా పెరిగిపోతున్న పరిస్థితి వస్తుంటే ఈ వ్యాధి వల్ల మరణం సంభవించకుండా ఉండాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మనకి దారి ఉంది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితిలో వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా లిమిటెడ్ డోసెస్ మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఇప్పటివరకు మనకి ఇచ్చిన ఈ నెలలో మనకు 9 లక్షల డోసు ఇస్తారని చెప్పి చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ 9 లక్షల డోసులు కూడా మనం 45 సంవత్సరాల నుంచి పై ఎంత వయసు ఉన్నా కూడా 70 ఏళ్ళని 80 ఏళ్ళని ఆ పై 45 పైబడిన వారందరికీ కూడా ఈ డోసుల్ని 9 లక్షల డోసుల్ని వాడాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కేంద్రం అనాలోచితంగా 18 సంవత్సరాల వారికి కూడా ఈ వ్యాక్సిన్ వేయమని చెప్పి చెప్పడం అనేది అనాలోచితమైనప్పుడు కూడా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది. అదే 18 అంటే ఎక్కువగా రిస్క్ అనేది థ్రెట్ అనేది లైఫ్లో 45 సంవత్సరాలు దాటిన వారికి ఎక్కువగా రిస్క్ ఉంటుంది. కాబట్టి 40 దాటిన వాళ్ళకి ముందు మనం వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తే తర్వాత 45 లోపాలకి మనం మెల్లగా ఇచ్చు, మనం మీరు కనుక అలా కాకుండా వ్యాక్సిన్ కనుక సమృద్ధిగా ఇస్తే అందరికీ ఇటాక అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడం జరిగింది. అలా అదొకటే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు వ్యాక్సిన్ కొనుక్కోండి మీరు 45 ఏళ్ళ లోపాలకు అని చెప్పని ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చేటువంటి ఆ డోసులు కూడా అన్లిమిటెడ్ అనేది లేదు, డబ్బులు పెట్టి కొనుక్కున్నామన్నా అన్లిమిటెడ్ కాదు. దాన్ని కూడా ఏ రాష్ట్రానికి ఎంత అనేది కూడా వాళ్ళు రేషన్ విధించడం జరిగింది. దాన్ని మరి వచ్చేటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి కోటాని కూడా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు గారికి ఇస్తే కనుక తొందరగా 45 నుంచి పైబడిన వాళ్ళు తొందరగా మనం ఎందుకంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సుమారుగా 27 కోట్ల యూనిట్లు కావాల్సి వస్తుంది 45 సంవత్సరాలు దాటిన వారికి. మరి అది వేయాలంటే మీరు ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చినటువంటి కొనుగోలు చేసేదానికి కూడా 27 కోట్ల మంది అంటే 54 కోట్ల డోసులు కావాలి. 27 కోట్ల మంది 45 సంవత్సరాలు పైబడి ఉన్నారు, సుమారుగా 60 కోట్లు పైబడి 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్యలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ దేశంలో ఎక్కడ చెప్తున్నా నేను అన్ని లెక్కలు చెప్తున్నా అంటే వ్యాక్సినేషన్ అంటే ఇన్ని డోసులకి వ్యాక్సినేషన్ తయారు చేసే పరిస్థితి లేకుండా మీరు 18 ఏళ్ళ నుంచి కూడా ఇవ్వండి అని కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఇవ్వాలి. ఏమని రాష్ట్ర ప్రభుత్వం మీరు కొనుక్కునేటువంటి వ్యాక్సిన్ అంతా కూడా మీరు ఇష్టం మీరు ఎలా కావాలంటారు నిర్ణయించండి అని. అలా కాకుండా దాన్ని 18 మీరు కొనుక్కుని అంటే డబ్బులు పెట్టి కొనుక్కునేదేమో 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వాళ్ళకి వేయండి, మేము ఇచ్చేది మాత్రం 45 ఏళ్ళ వాళ్ళకి వేయండి అని చెప్పి చెప్పడం అనేది అనాలోచితంగా ఉందనేది కూడా దాని మీద పునరాలోచించి ప్రభుత్వానికి ఈ అవకాశం అని చెప్పని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లెటర్ రాయటం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 81.66% మంది హెల్త్ వర్కర్లకి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్కి 76% మందికి వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి అంటే నిన్న జరిగినటువంటి రివ్యూల్లో కానీ ఈరోజు క్యాబినెట్లో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ కానీ లేదా అందరు జిల్లా కలెక్టర్లకు కూడా ఆయన ఈ కోవిడ్ అనేది టాప్ ప్రయారిటీగా తీసుకోవాలి, కోవిడ్ వల్ల మన రాష్ట్రంలో
ఎవరూ మరణించకుండా మనం శాయశక్తులు వడ్డాలి. చివరి ప్రయత్నం వరకు మనం అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని ఏర్పాట్లు చేయాలి. దానికోసమే ఈ 6-12 మాత్రమే ప్రజలకి దైనందిన జీవితానికి అవకాశం ఇచ్చి మిగతాది కర్ఫ్యూ పెట్టడం వల్ల ఆర్థికంగా చాలా కుటుంబాల మీద భారం పడుతుందని తెలిసినప్పటికీ కూడా ఈ వ్యాధిని ఎంతో కొంత ముందు నిలువరింప చేయాలి, వ్యాప్తి చెందకుండా ఎంతో కొంత తగ్గించాలి. ఈ కోవిడ్ అనేది ఎంత వేగంగా మనం చూస్తాం, రోజుకి ఎన్ని వేల కేసులు వస్తున్నాయి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్క కేసుని దాచిపెట్టలేదు. పాజిటివ్ వచ్చిన కేసుల్ని దాయట్లేదు. హాస్పిటల్లో 100% మంచాలు ఆక్యుపై చేసినాయి, మంచాలు ఖాళీ ఉన్నాయని మేము చెప్పట్లేదు, 100% ఆక్యుపై చేసిందని చెప్తున్నాం. అట్లాగే మరణాల సంఖ్య కూడా మేము అక్కడ దాయట్లేదు. ప్రతిదీ పారదర్శకంగా, ఏదైతే ప్రభుత్వం ఎంత పారదర్శకంగా మిగతా విషయాల్లో ఉంటుందో ఈ వ్యాధిని డీల్ చేయడంలో కూడా ప్రతిదీ పారదర్శకంగా మేము చేస్తున్న పనులు కానీ వైద్యం ఎలా జరుగుతుందో కానీ ప్రతిదీ కూడా పారదర్శకంగా ప్రపంచానికి తెలియజెప్పటానికి ప్రతి ప్రయత్నం చేస్తున్నామని చెప్పని, దానిలో భాగంగా రాష్ట్ర ప్రజలను కూడా మనకి తాత్కాలికంగా కొంత ఆర్థికంగా చిన్న కుటుంబాలకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ముందు మనకి ప్రాణం నిలబెట్టుకోవడం అనేది ముఖ్యం కాబట్టి ఈ వ్యాధి బారిన పడితే ఈసారి ఆక్సిజన్ అవసరం అనేది చాలా ఎక్కువగా అవసరం పడుతుంది. ఇదివరకు మందులతో తగ్గేది, కానీ ఈసారి రెండో వేవ్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి వారికి దాదాపుగా 80-90% మందికి ఆక్సిజన్ అవసరం పడుతుంది. కాబట్టి ఆక్సిజన్ అనేది ఇవాళ ఎంత కొరతగా ఉందో మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా కొరత లేకుండా మంచాలకు సరిపడా ఈ 550 చిల్లర హాస్పిటల్లో ఎక్కడ ఒక ఆక్సిజన్ బెడ్కి కూడా ఆక్సిజన్ అందలేదు అనే పరిస్థితి లేకుండా ప్రయత్నం చేస్తారు. దానికోసమే వివిధ సుదూర ప్రాంతాల నుంచి, అంటే ఒరిస్సాలో మనకు కేటాయించినటువంటిది చాలా మారుమూల ప్రాంతంలో ఆక్సిజన్ మనకి ఇచ్చేదానికి కేటాయించారు కోట. అయినప్పటికీ కూడా వెళ్ళేప్పుడు లారీల్ని ఎయిర్ లిఫ్ట్ చేసి వచ్చేప్పుడు బరిఒడి తీసుకొచ్చే దాంట్లో కూడా చాలా దూరం అవటం వల్ల ఆ ఫ్రీక్వెన్సీ కోసం సింగపూర్ నుంచి ఒక 20 ఈ ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ వెహికల్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తాకి ఆల్రెడీ ఆ పనిలో ఉందని చెప్పిన కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రిమండలిలో కూడా తెలియజేశారు. అలాంటి దాన్ని తద్వారా ఆక్సిజన్ తేవటం అనేది ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, వెహికల్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, వెంట వెంటనే మనకి ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని చెప్పి ఆ వెహికల్స్ పెంచడం కూడా జరుగుతుంది. అలా ఈ మరణాలు ఉండకూడదు, వ్యాధి విపరీతంగా ఉధృతంగా ప్రబలకూడదనే ఈ కఠినమైన అంటే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనేది మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సీఎం ఇప్పుడు మీరందరూ మాస్క్ వేసుకున్నారు, నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నా మాట క్లారిటీ లేదనుకోండి, మాస్క్ తీసుకు మాట్లాడతాను. ఇంకో మీరు అన్నారు కదా మీరందరికీ మాస్క్ ఉంది, నేను ఒక్కడనే తీశాను. మీరు దాన్ని అంటే మనం చూసే కళ్ళను బట్టి ఉంటుందండి. ఇప్పుడు అక్కడ క్యాబినెట్లో అందరూ మాస్కులు లేకుండా ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని కామెంట్ చేయొచ్చు, మమ్మల్ని ప్రశ్నించవచ్చు, నిందించవచ్చు, ఏమయా ఏం చెప్తావయా అని అనొచ్చు. కానీ రాష్ట్రంలో అక్కడ క్యాబినెట్లో కూర్చున్న ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ లేదా మంత్రిమండలి మొత్తానికి కానీ అందరం ఎవరు ఒక్క మాస్క్ తీయలేదు ఎవరు. ఏమన్నా ఎవరన్నా టీ తాగేప్పుడు ఏమన్నా ఇప్పుడు దాంట్లో ఏకన్నా ఉదయం 11 గంటల నుంచి 2:30 క్యాబినెట్ అయింది, ఆ మధ్యలో షుగర్ పేషెంట్లు ఉంటారు, ఏమంటారు ఏమన్నా టీ తాగు మాస్క్ తీస్తే మీకు అదే టీవీలో కనపడితే ఎట్లా అనేది ఎవరు తీలా. ఒక మధ్యలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేప్పుడు మాస్క్ తీసి మాట్లాడారు, ఎవరైనా అధికారి మాకు ఎజెండాలో సబ్జెక్ట్ చెప్పేప్పుడు మాత్రమే ఆయన మాస్క్ తీసి, కొంతమంది మాస్క్ ఉంటే మాకు క్లారిటీ లేదు అంటే ఎందుకంటే మనిషి 2-2 మాస్కులు వేస్తాను, నేను ఒక మాస్క్ వేసాను, కొంతమంది 2 మాస్క్, ఇప్పుడు నా ముందు 2 మాస్కులు వేశారు, మీరు దళసరి గుట్టతో మాస్క్ వేశారు, మీ వెనక ఆయన 3 మాస్కులు పెట్టాడు, ఆయన 2 మాస్కులు పెట్టాడు. ఒకసారి మాస్కులు 2-3 పెట్టినప్పుడు మాట క్లారిటీ లేనప్పుడు తీసి మైక్లో చెప్తారు. ఇప్పుడు అక్కడ మిగతా అందరికీ ఇక్కడ మనందరికీ మాస్కులు లేవు అనుకోండి తప్పది, కానీ మాట్లాడటానికి సౌలభ్యం కోసం మీరు నేను చెప్పింది ఒకటి మీరు రాసేది ఒకటి ఉండకూడదు కాబట్టి నేను మీకు వినపట్టలేదంటే నేను మాస్క్ తీస్తే తప్పే ఉంది. ఏదైనా మాకు వినప నా ఇప్పుడు నా మాటకు ఇప్పుడు నేను ఒక మాస్కే పెట్టా కాబట్టి
ఏదైనా ఆంధ్రజ్యోతానికి ఏదైనా తప్పు కాబట్టి రామాన్న బూత్ లాగా ఉంది. సార్ ఆర్టీసీ బస్సు అయినా ఎవరైనా కూడా, ఇప్పుడు ఆర్టీసీ బస్సు సపోజ్ ఊరికి చెప్తానండి, నేను విజయవాడ బస్టాండ్లో రాత్రి 8 గంటలకు బస్సు పెడతాను హైదరాబాద్ వెళ్తాకి, ఎవరో చెప్తారు. దాంట్లో అయితే బస్సు ఉంటుంది కానీ బస్సు ఎక్కి ఉండరు కదా ఏమండి, అందరూ ఇదే పరిస్థితి ఉంటారు. అత్యవసర సేవలు తప్పితే మిగతా అందరూ కూడా 6 to 12 పనిచేస్తారండి. సార్ ఇప్పుడు అత్యవసర సేవల్లో ఉన్నటువంటి విలేకరుల దగ్గర నుంచి ప్రభుత్వ సేవలు ఆగిపో అంటే ఆయన లేకపోతే, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళు పని చేయకపోతే వ్యవస్థ ఆగిపోద్ది, కోవిడ్ ట్రీట్మెంట్ ఆగిపోద్ది, జిల్లా కలెక్టర్ దగ్గర ఉంటారు. అట్లా అత్యవసర సేవల్లో వాళ్ళకి మాత్రం మినహాయింపు ఉంటుంది, లేకుండా ఎట్లా ఉంటుంది? ప్రతి చోట కర్ఫ్యూ ఉన్నప్పుడు మినహాయింపులు ఇస్తూ ఉంటారు కదా, అట్లా మినహాయింపు. ఇది ఉద్దేశం అంటే మనం ప్రతిదీ భూతార్థం పెట్టి ఎత్తికేకండి. ఇక్కడ ఏంటంటే ప్రజల్ని రోడ్డు మీదకి రాబాకండి, ఈ వ్యాధి ప్రబలుతుంది కాబట్టి మీరు ఇంటికి పరిమితం అవటం వల్ల కొన్నాళ్ళ పాటు మనకి ఇది కంట్రోల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ముందు 2 వారాలు పెట్టి చూద్దాం, తర్వాత మళ్ళీ సమీక్షించుకుందాం అనేది వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి ప్రతిదీ అదేంటి ఇదేంటి, జిల్లా కలెక్టర్ ఏం చేస్తాడు సాయంత్రం మరి 12 జిల్లా కలెక్టర్ ఇంటికి వెళ్ళిపోతే, లేదా డిఎండి ఇంటికి వెళ్ళిపోతే అంటే వాళ్ళు ఎందుకు ఇంటికి వెళ్ళిపోతారు? కేంద్ర ప్రభుత్వం నోటితో ప్రకటించింది కాదు, కాగితం రాగానే మేము కూడా తక్షణం ఆమోదించేస్తాం. అర్థం కాలే, విద్యారంగం నుంచి ఏం తప్పుకుంది? మొత్తం కాదండి బాబు, ఆప్షన్లు అండి. మీరు స్కూల్ని మార్చేయట్లా సార్? స్కూల్ని మార్చట్లేదండి, ఒక సెక్షన్ పెడతారంటే చాయిస్ ఆప్షన్ అండి అది. సార్ అలాగా సీని గారు, ఎన్టీవీ సీని గారుగా, TV9 సీని గారు, ఆ చివరైనా ఏదో మతి మరిపిలేండి ఆ చివరైనా. అంటే మీరు కూడా రాజకీయ నాయకుల్లాగా రోజుకో పార్టీ మారిపోయినట్టుగా విలేకరులు కూడా రోజుకో ఛానల్ మారుతుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు తడుంగోవాల్సి వస్తుంది. కాగా ఎందుకు మారలేదు? ఏబిఎన్ నుంచి 24 నుంచి TV9 భలేడు చేస్తారు, ఈ 2 ఏళ్ళలోనే 3 ఛానల్ అయినాయి కదా, ఆ చివరైన ఏ మీరు తమరే ఛానల్ సార్ చెప్పండి, ఏం చెప్పండి, మీరేమంటారు సార్? మీరు అనవసరంగా భయపడద్దని చెప్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాంప్రదాయాలని కట్టుబాట్లని గౌరవించేయడంది, మన చరిత్రను తుడిపేసేసి ఏదో కొత్త చరిత్ర రాద్దాం అనేటువంటి అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎవరికి అవసరమైతే, ఎవరికి నాకు ఇది కావాలి అని కోరుకుంటారో వారికి మాత్రమే తప్పితే, అది మొత్తం గొంప కొత్తగా ఈ స్కూల్స్ అన్ని ఎందుకు అప్పు చెప్తారు సార్? ఏంటండి అదేంటి, నూతన అధ్యాయం ఒక ఛాయిస్ ఇవ్వటం నూతన అధ్యాయం కాదా? ప్రభుత్వ బడిలో CBSE కోర్సును ఏర్పడడం అనేది ఒక నూతన అధ్యాయం కాదా? నాడు నేడు ఒక నూతన అధ్యాయం కాదా? నిన్న దాకా డబ్బా బడి అనేవాళ్ళు, మున్సిపల్ స్కూల్ని ప్రభుత్వ పాఠశాలని డబ్బా బడులు అనేవాళ్ళు, ఇవాళ వెళ్ళి చూస్తే అసలు ఎంత అందంగా ఉన్నాయి, అదొక కొత్త అధ్యాయం కాదంటారా? అట్లా ఏంటి అది? అసలు మనం చూడండి, గత ప్రభుత్వం చూసాం మొత్తం అంతా కూడా స్కూళ్ళు మూసేయండి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మూసేయండి, BC హాస్టల్ మూసేయండి, మూతపడే కార్యక్రమం నుంచి ఇవాళ స్కూల్లో బాబు మేము సీట్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పే స్థితి ప్రభుత్వ పాఠశాల రావటం అంటే నూతన అధ్యాయం కాదా అది? అది జగన్మోహన్ రెడ్డి గారి అధ్యాయం కాదా? ఊరికే అంటే నేను ఏదేంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కుడికంతతో చూడండి, ఎడంకంతో చూస్తున్నారు, ఎడంకంత ఎందుకు చూడటం, కుడికంత చూడండి అన్న, లేదా 2 కళ్ళతో చూడండి చెప్పండి. ఎవరెవరా? వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్రోటోకాల్ పెట్టుకోమన్నాడు ఆయన, మీరు ఒక బాధ్యతగా పెట్టుకోండి. 104 కాల్ వస్తే ఏదో ఒక రకంగా వైద్యం అందచాకి మీరు ప్రయత్నం చేయండి,
మంచం లేదు అని చెప్పకుండా మంచం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాడు. ప్రయత్నం చేయమని చెప్తున్నాడు ఆయన, మీరు చేయండి. ఎక్కడా విధి నివారణలో అలసత్వం ఉండకూడదు. మనం వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మనతో మాట్లాడుతుంటారు, ప్రాణ భయంతో మాట్లాడుతుంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా స్వాంతంతో మాట్లాడండి, వాళ్ళకి మంచం ఏర్పాటు చేయండి. రెమెడీస్ ఈ రోజుకి చెప్తున్నాం, రెమెడీస్వేర్ అనేది ఎక్కడా కూడా మీకు ప్రభుత్వం అనేది ఈ 550 హాస్పిటల్లో రెమెడీస్వేర్ అనేది కోట లేదు, లోటు లేదు. సార్ నేను ఒక మాట అండి, ఎలా ఉందంటే ఇవాళ ఇంట్లో వైద్యం, మీరు నాకు తెలిసిన డాక్టర్, నాకు ఇంట్లో మీరు వైద్యం చేస్తున్నారు, రెమెడీస్వేర్ తెచ్చుకో ఎక్కడ ఇస్తానంటున్నారు. అని ఎవరు సరే 558 హాస్పిటల్లో, ఈ 558 హాస్పిటల్లో మీ ఇష్టం, మీరు నేమ్ చేయండి. నేను మీకు ఏది ఎలా నేను తప్పు ఒప్పుకోమంటే అలా తప్పు ఒప్పుకుంటాను. రెమెడీస్వేర్ లేదు అనేది లేదు. సార్ ఇక్కడ వినండి ఒక మాట, నానా గవర్నమెంట్ ఈ 558 హాస్పిటల్స్లో నాన్ ఆక్సిజన్ బెడ్లు ఉంటాయి, ఆక్సిజన్ బెడ్లు ఉంటాయి, మన దీనిపై వెంటిలేటర్ బెడ్స్ ఉంటాయి, మూడు రకాల బెడ్లు ఉంటాయి. ఇప్పుడు నేను సపోజ్ ఒకవేళ ఒక హాస్పిటల్లో ఇప్పుడు మచిలీపట్నం హాస్పిటల్ ఉంది సార్, దాని కెపాసిటీ 250 మంచాలండి, 400 మంచాలు ఉన్నాయి, 400 మంది హాస్పిటల్లో ఉన్నారు. 400 మందిలో ఒక 100 మందికి ఆక్సిజన్ తప్పితే ఇంకేం వైద్యం జరగదు. ఎందుకంటే ప్లాట్ఫామ్ బయట పోర్టికోలోనూ ఆటోలోనూ అంబులెన్స్లోనూ వెయిట్ చేయకుండా ముందు వాళ్ళని ఆక్సిజన్ లోపల పడుకోబెట్టి ఆక్సిజన్ ఇస్తున్నారు. ఎందుకంటే నర్సులు కావాలి కదా, నర్సులు కావాలి, డాక్టర్లు కావాలి కదా. మిగతా ఒక 320 మంచాలు ఉన్నాయి, దాంట్లో ఒక 20 వెంటిలేటర్ బెడ్లు, మిగతా అన్ని కూడా ఆక్సిజన్ బెడ్లు. మిగతా 300 మంచాలకి స్టెరాయిడ్ ఇవ్వటం కానీ, వైద్యం చేయడం కానీ, రెమెడీసివిర్ ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. వెంటిలేటర్ అందరికీ, ఇప్పుడు నాకు వెంటిలేటర్ కావాలంటే వెంటిలేటర్ అందరికీ రాదు కదా, 20 వెంటిలేటర్ ఉంది అక్కడ. మిగతా 200 చిల్లర ఆక్సిజన్ బెడ్లు అంటే అవి వైద్యం వస్తాయి, ఇంజక్షన్లు అన్నీ చేస్తారు, నర్సింగ్ ఎయిడ్ ఉంటుంది. కానీ అసలు నర్సింగ్ ఎయిడ్ కూడా లేకుండా 100 ఉన్నాయి. ఆ 100 ఏమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు గబగబా. అప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నట్టు అందరం కూడా డాక్టర్లు అందరం నేను తీసుకున్నాం. ఏమని దయనీయంగా ఉంటుంది, అంబులెన్స్లో మనిషి పడుకుని మనం అడ్మిషన్ అంటే టైట్గా ఉంది, మంచం లేదు, ఖాళీ లేదు, లేకపోతే ఆటోలో వచ్చేస్తున్నాడు, వ్యాధి ముదిరిపోయే వరకు ఇంట్లో ఉంటున్నాడు, వ్యాధి ముదిరిపోయిన తర్వాత ఆ హాస్పిటల్కి వచ్చేసేసి నాకు ఆక్సిజన్ కావాలి లేకపోతే మంచం కావాలంటున్నారు. అందుకోసమే ఇలా అంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఎంత ఉధృతంగా ఉన్నదాన్ని చూసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కష్టాన్ని, ఈ ప్రభుత్వం తాపత్రయాన్ని చూడమని చెప్తున్నాం. అంతేగాని ఎక్కడ బొక్కలు ఉన్నాయి ఏతికృతం వాళ్ళ ఉపయోగం ఏంటన్నా మీరు చెప్తున్నాను. ఈ 550 హాస్పిటల్స్లో ఎవరికి రెమెడీస్వేర్ అందరూ ఇప్పుడు సహజంగా అపోహ ఏమైపోయిందంటే కోవిడ్ వచ్చింది కానీ వెంటనే రెమెడీస్వేర్ ఎక్కిచ్చేయండి అంటున్నారు. రెమెడీస్వేర్ అనేది కేవలం సాచ్యురేషన్ లెవెల్స్ 93 దగ్గర నుంచి, డాక్టర్లు చెప్తున్నాను, నేను డాక్టర్ని కాదు, 93 దగ్గర నుంచి 89 ఆ రేంజ్ వరకు రెమెడీస్వేర్ పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇంకా తగ్గితే పనిచేయదు అని చెప్తున్నారు, సాచ్యురేషన్ లెవెల్స్ పడిపోతే పనిచేయదు అని చెప్తున్నారు ఎక్కువ మంది మెజారిటీ డాక్టర్లు. కాబట్టి రెమెడీస్వేర్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అక్కర్లేదని లేకుండా ప్రతి ఒళ్ళు కోవిడ్ పాజిటివ్ వస్తే రెమెడీస్వేర్ కావాలంటున్నారు, అదొక అపోహ అయిపోయింది. కాబట్టి రెమెడీస్వేర్ ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి, అందరికి మాత్రం ఇస్తుంది. గవర్నమెంట్ దగ్గర స్టాక్ అయితే ప్లెంటీగా ఉంది, సరిపడా ఉంది, రెమెడీస్వేర్ ఇంజెక్షన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంటే మానిటర్ చేస్తుంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా. ఇది 558 కోవిడ్ నోటిఫైడ్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా రెమెడీస్వేర్ కానీ, స్టిరాయిడ్ కానీ, ఆక్సిజన్ కానీ ఎక్కడ కొరత లేకుండా మాత్రం ప్రభుత్వమే మానిటర్ చేస్తుంది, జాయింట్ కలెక్టర్లని డగ్ ఇన్స్పెక్టర్లని పెట్టి. లేదు, ప్రభుత్వ ఆస్తి అయిపోతుందండి, తీసేసుకోవడం అంటే నేను లాగేసుకుంటున్నానని జనార్దన్ గారు లాగేసుకుంటున్నారా? ప్రజల ఆస్తి కదా అది. అలా ఆగండి అక్కడ ఒక్క మాట, అసలు విద్యా సంస్థలు ఎవరు పెట్టాలి? మన చట్టం ప్రకారం స్వచ్ఛంద సంస్థలు పెట్టాలి, నో లాస్ నో ప్రాఫిట్ ట్రస్ట్లే పెట్టేది. ట్రస్ట్ ద్వారా తప్పితే మీరు ప్రైవేట్గా వ్యక్తిగా మీరు విద్యా సంస్థలు నడపడానికి అర్హులు కాదు. మీకు లైసెన్స్ ఎవరు, మీకు పర్మిషన్ ఎవరు? ట్రస్ట్ అంటే ఏంటి? అది 10 ప్రజల కోసం ఉపయోగపడేది కదా, సేవ కోసమే కదా. ఆ ట్రస్ట్ మీరు నడపలేని స్థితిలో ఉంటే మాకు అప్పచెప్పండి, మేము నడుపుతాం. ప్రభుత్వం ఏం చెప్తుంది అది ప్రభుత్వానికి ఇచ్చేసేయి. టీచర్లు గీచర్లు ఇప్పుడు ఏమవుతుంది,
క్వాలిఫైడ్ టీచర్లు 10 మంది ఉండాలంటే 3-4 గవర్నమెంట్ ఎయిడెడ్ టీచర్లు ఉంటే మిగతా వాళ్ళు ఉండలేదు. ఏం చేస్తున్నారు, ఎవడో ఒకరిని వాళ్ళకి తెలిసిన ఎవడో పెట్టి 5,000-6,000 జీతం ఇచ్చి పాఠం చెప్పేసి నడిపిస్తున్నారు. అలా అలాగా ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, నాణ్యత కూడినటువంటి విద్య పిల్లలకి ఇవ్వట్లేదు కదా. అందుకని నా బాబు నువ్వు నడపలేని పరిస్థితి వస్తే నాకు ఇచ్చేస్తే నేను దాంట్లో మొత్తం గవర్నమెంట్ కింద నీ పేరు మార్చకుండా గవర్నమెంట్ తీసుకుని గవర్నమెంట్ సంస్థ కింద నడుపుతాం దాన్ని, టీచర్ని లెక్చరర్ని అందరినీ నడుపుతాం, మెరుగైనా మేలైన నాణ్యమైన విద్య చెప్తాం. లేదు నాకు వద్దండి, మీరు అన్నారు కదా అమ్మో నా ఆస్తి ఇన్ని కోట్లండి, మా తాత ఇచ్చాడు మా నాన్న ఇచ్చాడు, లేదా నేను సంపాదించుకున్నా ఊరికే ట్రస్ట్ పేరు పెట్టా కానీ నా వ్యాపారం అండి, అయితే నువ్వు సొంతంగా నడుపుకో, మా టీచర్లు మాకు ఇచ్చాయి. చర్యలు లేవన్నారు, రెన్యువల్ చేశారని మీరే అంటున్నారు. రెన్యువల్ చేసిన తర్వాత ఎట్లా లాక్కుంటారు, టైం అయిపోయాక ఏమండి లాక్కోలేదంటే మీరు అర్థం పడుతుంది. రెన్యువల్ అయిందని మీరే అంటున్నారు, అన్ని రెన్యువల్ అంటే ఏంటి, లీజ్ లైవ్లో ఉన్నట్టే కదా, లీజ్ లైవ్లో ఉంటే ఎట్లా లాక్కుంటాం. సార్ ఇప్పుడు కరోనా దశ ఇలా అల్లాడిపోతుంటే పరిపాలన కేంద్రం వైజాగ్ 3 రాజధానులు ఇవ్వాలండి, 500 రోజులు 600 రోజులు 300 రోజులు ఈ జూములు గూములు తీసేయండి సార్. ముందు కోవిడ్ ఎలా మనం అరికట్టాలి, కోవిడ్ని ఎలా జయించాలి, మనుషుల ప్రాణాలు తక్కువగా పోకుండా ఎలా చూసుకోవాలి, దాని మీదకి వెళ్దాం సార్. ఇవాళ ఏమంత తొందరగా ఉంది, ఇవాళకైతే రేపు కోవిడ్ తగ్గిన తర్వాత వెళ్దాం విశాఖపట్నం కంగారా, ఇద్దరం మన ఇద్దరం కారేసుకి వెళ్ళిపోదాం, ఏమంది విశాఖపట్నం. దేనికి అత్యవసరం అంటే దేనికి ప్రయాణం, దేనికి అత్యవసరం ఏంటన్న, ప్రాణం కన్నా అత్యవసరం హెల్త్ ఏదండి, హెల్త్ తోడు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళచ్చు. మీరు పర్మిషన్ ఇది అంతకితం జరగలేదా, కానీ అంతకితం కర్ఫ్యూ పెట్టినప్పుడు జరగలేదా, ఏదో మొదటిసారి ఏంటండి, విధి విధానాలు ఎప్పుడు ఉన్నాయండి ఎప్పుడు. సార్ ఎవరికైనా తండ్రి చనిపోతే ఏ అక్కడ లోకల్లో ఉన్న ఎస్ఐని అడిగితే రాసేవాడు, ఏ ఎంఆర్ఓని అడిగితే రాసేవాడు, ఏ మున్సిపల్ కమిషనర్ని అడిగితే వీళ్ళ తండ్రి గారు చచ్చిపోయి వెళ్తున్నాడని రాసేవాడు, దానికి ఏమండి కర్ఫ్యూ టైం 6-12 ఓపెన్ ఉంటే తర్వాత ఆటోమేటిక్గా టైట్ చేస్తారు కదండి. ఎవరండి, ఏమండి అంటే నేను కోర్టు కలిసి ఏది ఇచ్చానా, ఉన్నవాళ్ళు కదా ఎట్లా కళ్ళండి, కోర్టు స్టేటస్ కో ఇస్తే ఎట్లా రే. నాగండి ఒక మాట ఏనండి, జనరల్గా మొత్తం మారుతా అది ఈ పాటికే, మనం ఎవరన్నా సంఘాలు ఇంప్లీడ్ అవ్వాలి, మన వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరన్నా మీ తరఫున ఎవరి తరఫున ఇంప్లీడ్ అవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేకపోతే పేరు నాని సమాచార శాఖ మంత్రి ఒక నిర్ణయం చేశాడేమని, వ్యక్తులు ప్రమేయం లేకుండా ఎక్రిడిషన్ ఇవ్వాలి, దానికి డిపిఆర్ఓ ఐఎన్పిఆర్ అధికారులు కలెక్టర్ కలిసి ఇచ్చేసేయండి అని చెప్పి ఒక ఇచ్చాం, లేదా ఐఎన్పిఆర్ కమిషనరు ఇచ్చేసేయమని చెప్పి జీవో ఇచ్చాం. ఆ జీవో మీద కోర్టుకు వెళ్ళాడు, దాంట్లో అన్యాయం ఏంటో నాకు అర్థం కాల. ఆయన కోర్టు ఒక ఆయన కోర్టుకు వెళ్ళాడు, కోర్టుకు వెళ్ళి స్టేటస్ కో అన్నాడు, స్టేటస్ కో వల్ల ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ అన్నారు. నేను తిరుపతిలో కూడా ఇట్లాగే గోపాల్ గారని ఒక సీనియర్ జర్నలిస్టు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అండి ఆయన కూడా, ఆయన నన్ను అడిగితే వెంటనే నేను వీరిని మా గవర్నమెంట్ లీడర్ గారిని ఎవరైతే కేసు వాదిస్తున్నారో వారిని ఇద్దరిని కాన్ఫరెన్స్లో నేను మాట్లాడాను. సార్ జడ్జిమెంట్ రిజర్వ్ అన్నారు కదా, స్టేటస్ కో ఎక్స్టెండ్ చేయలేదు కదా, మనం ఇచ్చేద్దామా అని అడిగాను. పోనీ డిసెంబర్ 31కి ఎవరికైతే ఉన్నాయో ఆ ఈ జీవో ప్రకారం కాకుండా పాత జీవో ప్రకారం అవన్నీ కూడా ఎక్స్టెండ్ చేద్దామని కూడా మాట్లాడాం. ఆయన ఏమన్నాడు, సార్ కంటెంప్ట్ అవుద్ది, నువ్వు మంత్రి బాగానే ఉంటావు, ఇతనిని బోన్లో పిలిచి జడ్జి గారు శిక్ష వేస్తాడు, అట్లా వద్దు సార్, రేపు ఎల్లుండో జడ్జిమెంట్ వచ్చేస్తే ఆగండి అని చెప్పాడు. మేము పాజిటివ్గా మేము చేయని ప్రయత్నం లేదు, నేను చేస్తానే ఉన్నాను, అక్కడికి మా బందరాలను ఇంప్లీడ్ అమ్మని చెప్పాం, ఆయన ఇంప్లీడ్ అయ్యానన్నాడు. బందర్లో ఒక ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన చెప్పాయి, మీరు ఇంప్లీడ్ అవ్వండి,
జీవోలో తప్పే ఉంది మా మేము నష్టపోతున్నాం అని చెప్పి మీరు ఎవరు మీరు ఇంప్లీడ్ అవ్వండి చెప్పాం. జడ్జిమెంట్ రిజర్వ్ ఉంది, రేపో మాపో అంటున్నారు జడ్జిమెంట్ వస్తుంది. జీపీ గారిని అడిగా ఇచ్చేద్దాం, అనేది పాతది ఎక్స్టెండ్ చేద్దాం మరొక 6 నెలలు, ఈ కోర్టు జడ్జిమెంట్ వచ్చా కొత్త దానికి వెళ్దాం అని కూడా ట్రై చేశాం. ఆయన అంటే లేదు కంటెంప్ట్ అవుతుందండి, మీరు ఇవ్వబాకండి అని చెప్పి ఆయనకి చెప్పాడు నేను ఫోన్లో ఉండగానే. ఇక నా మాట ఏంటాడు, ఇంకే ఈయనేమంటాడు, ఇంకా కంటెంప్ట్ అంటే ఇక అసలు వీళ్ళు పారిపోతారు కదా. నా ఉద్దేశంలో అంటే పేరున్నాని సమాచార శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం, చెడు ఉద్దేశం అయితే ఏది, ఈ సిస్టమ్ ఎక్రిడిషన్ ఇవ్వటం అనేది ఆఫీసర్ల ద్వారా రికమెండేషన్ ద్వారా కాకుండా ఆఫీసర్లకు ఎవరెవరు తెలుసు కాబట్టి, అలాగే పాత విలేకరులకి ఎవరికి పాస్కి ఇబ్బంది ఉండదు, యాజమాన్యం ఇచ్చే దాని మీద దీన్ని బట్టి కానీ కొత్త వాళ్ళకి క్వాలిఫికేషన్ పెట్టారు దానికి, ఎవరిది ఏ సంస్థలో పనిచేస్తుంటే సంస్థ వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. దాన్ని ఎవరి రికమెండేషన్ లేకుండా ఎక్రిడిషన్ వచ్చేట్టుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. దానిలో తప్పేంటో ఏమైనా కోర్టుకు వెళ్తాకుండా నాకు ఏంటో అర్థం కాలేదు, ఎందుకు వెళ్ళాడు ఆయన కూడా నాకు. అంటే వ్యక్తుల ప్రాబల్యం లేకుండా ఉంటుంది, అంతకుమించి ఏముంటుంది. సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ ఎంత లోకి అయిపోయింది అసలు, ఏంటండి అసలు ఎందుకండి. జనార్దన్ గారు ఎంత సీనియర్ అండి, ఆయన చెప్తాడు ఆయన అంతా ఎవరినో వద్దండి, సిఐడి పోయేది వద్దండి, మీ గుణమే చేసుకు మాట్లాడండి, ఎక్రిడిషన్ తీసుకున్న వాళ్ళందరూ విలేకరులైనా ఇవ్వాలని. మళ్ళీ దాన్ని సిఐడి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ ఏమీ ఎందుకండి, అయ్యేం అక్కర్లా. మనం కొత్తగా ఇచ్చిన జీవో ప్రకారం ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతారండి. ఎవరు రికమెండేషన్ లేకుండా అవుతారు వస్తారు, ఎవరు ఆయన తీసుకున్నాడు, ఎవరు తీసుకోలేదు, ఎవరు చెప్పారండి మీకు తీసుకోలేదు, ఆంధ్రజ్యోతి ఆయన తీసుకున్నాడు అలాగండి, ఆయన అంటున్నారు ఆంధ్రజ్యోతి ఆయన తీసుకోడు కాబట్టి ఎందుకు అదే సార్ అలాగండి. జ్యోతానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం వచ్చు, కానీ జ్యోతిలో జీతానికి పనిచేసే ఆయనకి ప్రభుత్వం మీద కోపం ఎందుకు ఉంటుంది. జ్యోతి ఓనర్ గారు భరించలేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని, కానీ అందులో జీతానికి సరే వెనక్కి తీసుకున్నా, నాకు ఎన్ని అనవసర విషయాలు మనకి ఎందుకంటే జ్యోతి ఆయన ఎక్విజిషన్ తీసుకున్నారు కొత్త దాంట్లో, కొత్త జీవో ప్రకారం కూడా తీసుకున్నారు.